గుడ్డు వెనిగర్తో షుగర్ను ఎలా అద్భుతంగా నియంత్రించొచ్చు. షుగర్ వ్యాధికి ప్రపంచ రాజధానిగా మన దేశం మారుతుందని నివేదికలు చెబుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య వేగంగా పెరిగిపోతుంది. ఈ వ్యాధి రెండు రకాలు, ఒకటి టైప్ 1, రెండోది టైప్ 2. క్లోమ గ్రంథి ఇన్సులిన్ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల వచ్చే టైప్ 1 అయితే, ఇన్సులిన్ ఉత్పత్తి అయి కూడా దాన్ని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోతే వచ్చేది టైప్ 2. టైప్ 1 కన్నా నేడు టైప్ 2 డయాబెటీస్తోనే అధిక శాతం మంది బాధపడుతున్నారు. నిర్మూలించేందుకు సరైన మందులు లేవు. అయితే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు మాత్రమే మందులు పనిచేస్తాయి. అయితే వీటిని దీర్ఘకాలంగా వాడితే దాంతో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో డయాబెటీస్ను నిర్మూలించే టిప్ ఒకటి ఉంది. దాంతో డయాబెటీస్ తగ్గుతుంది, రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. ఆ టిప్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కోడి గుడ్డును తీసుకుని బాగా ఉడకబెట్టాలి. తర్వాత పొట్టు తీసి ఫోర్క్ సహాయంతో దాన్ని లోపలి వరకు సన్నని రంధ్రాలు చేయాలి. అనంతరం ఓ పాత్రలో గుడ్డు మునిగేంత నీటిని తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్ను వేయాలి. దాంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఉడకబెట్టిన గుడ్డును వేయాలి. అలా రాత్రంతా ఆ గుడ్డును అలాగే ఉంచాలి. ఉదయాన్నే లేచాక గుడ్డును తిని నీటిని తాగాలి. అంతే, కొద్ది రోజుల్లోనే డయాబెటీస్ తగ్గుముఖం పడుతుండటాన్ని అనుభవపూర్వకంగా గుర్తించవచ్చు. ఉదయాన ఓ గుడ్డు తినాలి అన్నాం కదా, అయితే మధ్యాహ్నం పూట కూడా ఓ గుడ్డును అలాగే తినాలి. దీంతో డయాబెటీస్ మరింత త్వరగా తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటే దాంట్లో తగ్గుదలను గమనించవచ్చు కూడా. ఈ టిప్ను కొన్ని రోజుల వరకు పాటిస్తే మధుమేహం అదుపులోకి రావడమే కాదు, ఇక మళ్లీ భవిష్యత్తులో వచ్చేందుకు కూడా అవకాశం ఉండదట. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.